మహారాష్ట్ర కర్ణాటక వంటి రాష్ట్రాల్లో పంటలు దెబ్బతినడంతో దేశవ్యాప్తంగా ఉల్లిపాయ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉల్లి ఉత్పత్తి భారీగా తగ్గిపోవడంతో దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల వాటి ధరలు కిలో ఉల్లిపాయలు 110 రూపాయలకు చేరాయి. గ్రామాల్లోని అనేక కూరగాయల దుకాణాల్లో ఉల్లిపాయలే దొరకడం లేదు. దీంతో రైతు బజార్ల వద్ద ప్రజలు క్యూలో నిలబడి పడిగాపులు కాస్తున్నారు. విశాఖపట్నంలోని అన్ని రైతు బజార్ల ముందు ప్రజలు ఉల్లి కోసం బారులు తీరారు. ఈరోజు కొన్ని కిలోమీటర్ల మేర లైన్లు కట్టారు. విశాఖలోని సీతమ్మధార, ఎంవీపీ కాలనీ, పెందుర్తి రైతు బజార్లలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏం చేస్తున్నారు? ఉల్లిపాయల కోసం ఇప్పుడు ఇంత రేటు పెరిగిందా? ఉల్లిపాయలకి ఏ రోజు కూడా పెరగలేదు.